నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లలకి, స్పెషల్లీ పెరిగే పిల్లలకి ఈజీగా ఎరిగేటువంటి ప్రోటీను, హై బయోలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీను, దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లోంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఫిష్ రెగ్యులర్గా ఇవ్వటము, ఎస్పెషలీ నాన్ వెజ్ తినే పిల్లలైతే ఫిష్ రెగ్యులర్గా ఇవ్వటం అట్లీస్ట్ వారానికి 2 సార్లు ఇస్తే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఆ ఫిష్ ఉపయోగించి ఒక చక్కటి ఇంట్రెస్టింగ్ స్నాక్ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే ఫిష్ బాల్స్. ఫిష్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫిష్, బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు, నూనె. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము స్టవ్ వెలిగించేసేసి ఒక ఫస్ట్ ప్యాన్ పెట్టేసేసి ఇందులో 2 చేప ముక్కలు ఉన్నాయి, వీటిని మనము బాయిల్ చేసేద్దాం. రెండు చేప ముక్కలు వాటర్ యాడ్ చేశాను. దీనికి ఏంటంటే నెక్స్ట్ కొంచెం అంతా పసుపు ఉప్పు కూడా యాడ్ చేస్తాను. కొంచెంత పసుపు, అలాగే కొంచెమంత ఉప్పు. సో ఏమవుతుందంటే ఇప్పుడు అది బాయిల్ అవుతున్నప్పుడు ఆ పసుపు అంటే పసుపు వేసినప్పుడు ఏంటంటే ఆ నీచు వాసన అనేది అంతా కూడా పోతుంది, ఉప్పు కూడా ఏంటంటే దానికి చక్కగా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ మన ప్రిపరేషన్ చేసినప్పుడు చప్పగా లేకుండా చక్కగా ఉంటుంది, మంచి టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది అక్కడ బాయిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ఈ స్టవ్ వెలిగించి ఇందులో మనం ఏం చేద్దామంటే ఉప్మా రవ్వ కొద్దిగా వేయించుకుందాం. సో స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఒక ఇంత ఫిష్ తీసుకున్నాం అంటే 1 కప్పు ఫిష్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 కప్పు మనము ఉప్మా రవ్వ తీసుకోవాలన్నమాట. దాన్ని ఇక్కడ వేయించేసుకుందాం. జస్ట్ డ్రై రోస్ట్ అన్నమాట ఇది. ఇది వేయించుకోకపోయినా పర్వాలేదు, కాదంటే ఏంటంటే ఉప్మా రవ్వ వేయించేటప్పటికి ఏంటంటే ఒక చక్కటి కమ్మటి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అందుకని కొంచెము లో ఫ్లేమ్లో లైట్గా వేయించేసేసుకుందాం. సో మనకి ఫిష్ నుంచి చాలా మంచి ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ ఎంత మంచి ప్రోటీన్ అంటే చాలా సింపుల్ ప్రోటీన్, ఈజీగా అరుగుతుంది, ఈజీగా కుక్ అవుతుంది. ఫిష్ కుకింగ్కి చాలా ఎక్కువ టైం ఏం పట్టదు, ఈజీ కుకింగ్ అయిపోతుంది. తర్వాత పిల్లలకి ఏదైనా సరే ఈజీగా అరిగే ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా మంచివే. అయితే కొంత వర్క్ అయితే డైజెస్టివ్ సిస్టమ్కి మనం ఇవ్వాలి, కాదంటే మరీ స్ట్రాంగ్గా కాకుండా ఈజీగా అరిగేటువంటి ఆహార పదార్థాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మంచి అరోమా వచ్చింది. ఇదేమో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫిష్ కూడా బాయిల్ అవుతుంది. ఈ లోపల మనం ఒక బౌల్ తీసుకుని ఇంగ్రీడియంట్స్ 1 బై 1 అందులో వేసేద్దాం. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటున్నా, అందులో ఫస్ట్ వేయించిన బొంబాయి రవ్వ, బొంబాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ ఏదైనా కూడా, రెండు కూడా ఒకటే. బొంబాయి రవ్వ అని కామన్గా అంటూ ఉంటాము. సో నెక్స్ట్ ఇక్కడ ఫిష్ కూడా బాయిల్ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే వాటర్ తీసేసి ముక్కలు రెడీ చేసుకుందాం. సో జస్ట్ 2 పీసెస్ మనము ఇక్కడ యూజ్ చేస్తున్నాము. సో ఇది పక్కన పెడదాము, తీసేసి ఇది కొంచెం చాలా వేడిగా ఉంది కాబట్టి అది చల్లారిన తర్వాత దాంట్లో ఫస్ట్ ముళ్ళు తీసేసి మనము దీంట్లో మిక్స్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఆల్రెడీ మనము ఉప్మా రవ్వని చక్కగా వేయించి మనము రెడీ చేసుకున్నాం కదా, ఇందులో 1 బై 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఫైన్గా కట్ చేస్తే అంత చక్కగా ఉంటుంది, ఎందుకంటే మనము దీన్ని బాల్స్ లాగా చేస్తాం కాబట్టి అడ్డు రాకుండా ఉంటుంది.
ఆనియన్స్ని చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కావాలంటే మనం దాన్ని పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనము చాలా ఫైన్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ పచ్చిమిర్చి, దీన్ని కూడా చాలా ఫైన్గా కట్ చేస్తున్నాను. కారం యాడ్ చేస్తాం కాబట్టి మిర్చి కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను పిల్లలకి కాబట్టి. ఎనివే నాన్ వెజ్లు ఏంటంటే చక్కగా కారము, ఉప్పు, పసుపు, పులుపు ఉంటే కనుక పులుపు, ఇవన్నీ కూడా సమపాళ్ళలో ఉంటేనే నాన్ వెజ్ చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో తప్పనిసరిగా అవి జాగ్రత్త పాటించాలి. నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీరని కూడా చాలా ఫైన్గా కట్ చేస్తున్నాను. కట్ చేస్తుంటే ఎంత చక్కటి మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర. కొత్తిమీరలో బోల్డ్ అనే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటుంది, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆకురలో. సో నెక్స్ట్ కరివేపాకు, దీన్ని కూడా ఫైన్గా కట్ చేసేస్తాం. సో మామూలుగా అయితే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తారు, కానీ ఇలా మనము కట్ చేసి ఇచ్చేసామనుకోండి, ఇందులో యాడ్ చేసామనుకోండి, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఐరన్, కాల్షియం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్, కాల్షియం చక్కగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెమంత అల్లంని గ్రేట్ చేసేద్దాం. వేసేసుకున్నాము. నెక్స్ట్ వెల్లుల్లి, వెల్లుల్లిని కూడా చాలా ఫైన్గా కట్ చేసి వేసుకోవాలి మనము. జస్ట్ మనము చేసేది చాలా తక్కువ మోతాదు కాబట్టి రెండు వెల్లుల్లి మొగ్గలు ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా జస్ట్ చాలా ఫైన్గా కట్ చేసేది. నెక్స్ట్ ఏంటంటే కారం, అలాగే పసుపు, నెక్స్ట్ ఉప్పు, సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసేసాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఇందులో యాడ్ చేయవలసింది ఫిష్ అన్నమాట. ఫిష్ నేను స్కిన్ తీయకుండానే మనము బాయిల్ చేసాము, స్కిన్తో పాటు యూజ్ చేయాలి. సో ఇందులో ఉన్నటువంటి ముళ్ళు తీసేయాలి, ఎక్స్ట్రా ముళ్ళు ఏమైనా ఉన్నాయేమో అవి కంపల్సరీ తీసేయాలి. లేకపోతే పిల్లలకి గుచ్చుకుంది అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ పిల్లలు దాన్ని ఫిష్ని అసలు యూజ్ చేయరన్నమాట. సో ఇక్కడ చిన్న ముళ్ళు ఉన్నాయి చూడండి, అది ఆ పార్ట్ తీసేస్తున్నాను ఎందుకన్నా మంచిది. సో దీన్ని చక్కగా మనము మిక్స్ చేసేసుకుని అప్పుడు మనము దీన్ని బాల్స్ లాగా చేసి షాలో ఫ్రై చేసుకోవటమే. బాగా కలిపేసి దీన్ని పక్కన పెడదాం, ఒక 5 నిమిషాలు ఉంటే చక్కగా నానిపోతుంది. సో దీనికి ఏం చేద్దామంటే మూత పెట్టేసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్యాన్ పెడుతున్నాను, కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము ఈ బాల్స్ని రెడీ చేసేసుకుందాము. సో చక్కగా నానిపోయింది, ఇందాకడ కంటే చాలా బెటర్గా ఉంది. సో నానిపోయింది కదా, మంచి వాసన వస్తుంది, చాలా చక్కటి అరోమా వస్తుంది. సో దీన్ని ఏంటంటే చిన్న చిన్న బాల్స్ లాగా మనం దీన్ని రెడీ చేసేసుకుందాం. ఇదిగోండి ఒక ముళ్ళు వచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫిష్తో ఎప్పుడు కూడా స్నాక్స్ చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలకి ముళ్ళు రాకుండా చూసుకోవాలన్నమాట. సో చక్కగా చిన్న చిన్న బాల్స్ సో ఆయిల్ కూడా ఇక్కడ హీట్ అయిపోతుంది. సో అన్నీ కొంచెం యూనిఫామ్గా చేద్దాము, ఎందుకంటే పెద్దది చిన్నది అంటే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు అన్నమాట. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే జస్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కొంచెం మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అన్నమాట దీనికి. సో ఒకవేళ
ఎవరికన్నా పిల్లలకి నచ్చట్లేదు ఎలాగోలాని మనము ఫిష్ పెడతా పెట్టాలి అని అనుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్ చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో వన్ బై వన్ ఇందులో యాడ్ చేసేసి ఇది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. సో చక్కగా నైస్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదా, వీటిని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సో అంతా యూనిఫామ్గా వచ్చేటట్టు మనం కొంచెం అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, సర్వ్ చేసేసుకుందాం. సో ఫిష్ బాల్స్ రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఫిష్ బాల్స్కి కావాల్సిన పదార్థాలు ఫిష్, బొంబాయి రవ్వ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు, నూనె. తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు, చేప ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత వేరొక స్టవ్పై మరొక ప్యాన్లో ఉప్మా రవ్వని వేసి వేయించుకొని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేయించుకున్న ఉప్మా రవ్వ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, ఉడికించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని తాగుతున్న నూనెలో కరివేపాకు, తయారు చేసి పెట్టుకున్న ఫిష్ బాల్స్ని వేసి బాగా వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఫిష్ బాల్స్ రెడీ. చూసారు కదండి ఫిష్ బాల్స్, చాలా సింపుల్, చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది. స్పెషల్లీ చేపలు ఇష్టమున్నటువంటి పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. చాలా చక్కటి స్నాక్, అందులోకి చాలా మంచి ప్రోటీన్ అన్నమాట, ఈజీగా అరిగేటువంటి ప్రోటీన్ అన్నమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది తప్పనిసరిగా ట్రై చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.